వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. ఆగమాలలో వైఖనస్ ఆగమం శ్రేష్టమైనది. టీటీడీ ఆగమ అధ్యాపకులు ఫణికుమార్ తెనాలి ఆగమ శాస్త్రాలలో వైఖనస్ ఆగమ శాస్త్రం శ్రేష్టమైనదని తిరుమల తిరుపతి దేవస్థానాల శ్రీ వెంకటేశ్వర వేద విజ్ఞాన పీఠం ధర్మగిరి అధ్యాపకులు శ్రీమాన్ దివి ఫణికుమార్ అన్నారు. శ్రీ వైఖనస సేవా సంఘం తెనాలి వారి ఆధ్వర్యంలో వికనస జయంతిని పురస్కరించుకొని సోమవారం పట్టణంలో వేచేసి ఉన్న గోవర్ధన స్వామివారి దేవస్థానంలో కొలువైన వికనసాచార్య స్వామివారి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఉదయం స్వామివారికి సుప్రభాత సేవానంతరం విశ్వక్సేన పూజ, పుణ్యాహవచన, పంచామృత స్నపన, విశేష అర్చన జరిపి బ్రహ్మోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయ ప్రాంగణంలో జరిగిన సభా కార్యక్రమానికి సేవా సంఘం అధ్యక్షులు డాక్టర్ మేడూరు శ్రీనివాసమూర్తి అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన పండిత ఫణికుమార్ తన సుదీర్ఘ ప్రసంగంలో నైమిసారణ్యంలో సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే వికనస మహామునిగా ఉద్భవించారు. ఆయన ప్రధానమైన 9 మంది ఋషుల ద్వారా ఆగమ శాస్త్రాన్ని ప్రపంచానికి అందించారు. తద్వారా మానవుడు భగవంతుని అనుగ్రహానికి పాత్రుడై ఉండేందుకు కొన్ని ధార్మిక ప్రక్రియలను అందించారు. మానవుడు గర్భం దాల్చినప్పటి నుండి మరణించే వరకు జరపవలసిన 18 రకాల ఆగమ ప్రక్రియలను సవివరంగా తెలిపారు. ఆలయాల నిర్మాణం, యజ్ఞయాగాదులు నిర్వహించే ప్రక్రియకు పటిష్టమైన శాస్త్రాన్ని అందించాలని తెలిపారు. వైష్ణవ వైఖనస భేదాలను వివరించారు. వైదిక మార్గం ద్వారా భగవంతుని చేరవచ్చు అనేందుకు భగవదర్శన క్రియను కూడా అందించిన మహర్షి వికనసుడని పేర్కొన్నారు. అధ్యక్షులు శ్రీనివాసమూర్తి మాట్లాడుతూ వైఖనస ఆగమ శాస్త్రాన్ని వికనస మహాముని విశిష్టతను దశ దిశలా వ్యాపింపచేసేందుకు వైఖనసులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. సేవా సంఘం నిర్వహిస్తున్న అనేక ధార్మిక సేవా కార్యక్రమాలను వివరించారు. సంఘ గౌరవ అధ్యక్షులు దేవి లక్ష్మీ నరసింహాచార్యులు, ప్రధాన కార్యదర్శి మాధవ కుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీ రఘు, కోశాధికారి యోగానంద చక్రవర్తి, పండిత విఎల్ఎండి భట్టాచార్యులు నారాయణం, రంగాచార్యులు నారాయణ వేణుగోపాల్, ఆలయ కార్యనిర్వహణాధికారి ఎన్విఎన్ మల్లీశ్వరి, టీటీడీ భజన మండలి కన్వీనర్ రొంపిచెర్ల కిరణ్ కుమార్ తదితరులు ప్రసంగించారు. దివి అంజనీ కుమార్ వేదాంతం నాగమారుతి వేద పారాయణం చేశారు. ఆగమ ప్రజ్ఞ విశారద బిరుదు ప్రదానం పండిత దివి ఫణికుమార్ కు సేవా సంఘం ఆధ్వర్యంలో ఆగమ ప్రజ్ఞ విశారద బిరుదు ప్రదానం చేసి ఘనంగా సత్కరించారు. అగ్నిహోత్రం సనత్ కుమార్, అగ్నిహోత్రం శ్రీనివాస దీక్షితులు రొంపిచెర్ల శేషసాయి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. రొంపిచెర్ల లక్ష్మీ నరసింహాచార్యులు, రాజలక్ష్మి దంపతుల జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు అగ్నిహోత్రం నరసింహమూర్తిని అర్చక పురస్కారంతో సన్మానించారు. ఆగమ విద్యార్థులు నారాయణం, సంతోష్, వేదాంతం, కమలేష్లకు సేవా సంఘం సభ్యులు ఆగమ విద్యార్థి పురస్కారాన్ని అందించారు. నారాయణ రంగాచార్యుల పర్యవేక్షణలో ఆచార్య స్వామివారి రథోత్సవం జరిగింది. కార్యక్రమంలో భాగంగా తదియారాధన నిర్వహించారు. అనేక గ్రామాల నుండి వైఖనస కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వేంచేసి ఉన్న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత గోవర్ధన స్వామి వారి దేవస్థానంలో ఈరోజు వికనసాచార్యుల వారి మహర్షి జయంతి ఉత్సవాలు చాలా ఘనంగా ప్రారంభమైనాయి. ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాలు జరుగుతాయి. ఈ సంవత్సరం 65వ సంవత్సరంలో ఈరోజు దేవాదాయ ధర్మాదాయ దైవశాఖ వైఖనస సంఘం వారి యొక్క ఆధ్వర్యంలో కార్యక్రమాలు ఘనంగా జరిగినవి. పూజా కార్యక్రమాలు, ఉదయం అభిషేక కార్యక్రమాలు, అలాగే అన్నదాన కార్యక్రమము జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అందరూ కూడా వైఖనస సోదరులు అందరూ కూడా హాజరైనారు. మా వంశపారపర అర్చకులైనటువంటి బిడిఎన్ఎల్ భట్టాచార్య గారు, రఘు గారు, లక్ష్మణాచార్య లక్ష్మీనారాయణాచార్య గారు అవి యొక్క ఆధ్వర్యంలో ఘనంగా ఈరోజు కార్యక్రమాలు జరిగినాయి. వైఖనస మంత్రాలతోటి అర్చించేటువంటి భాగ్యాన్ని వైఖనసులకి కల్పించినటువంటి సాక్షాత్ శ్రీమన్నారాయణుడు యొక్క అంశ అయినటువంటి శ్రీ మహావిష్ణువు అంశ అయినటువంటి శ్రీ వికనస మహర్షి వారికి ఈరోజు మనం వర్షవర్ధన హోమాన్ని, అదేవిధంగా వికనస జయంతి మహోత్సవాన్ని మనం నిర్వహించుకుంటూ ఉన్నాం. ఈ వికనస జయంతి మహోత్సవంలో వైఖనస శాకీయులంతా కూడా తామర దంపలాగా చక్కగా అందరూ వచ్చి ఆ యొక్క అభివృద్ధి జరగాలని, అందరూ కూడా స్వశాఖీయులుగా ఉన్నటువంటి వికనస మహర్షి యొక్క స్వశాఖీయులుగా ఉన్నటువంటి అందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతోటి అందరూ కూడా కలిసిమెలిసి ఈ యొక్క వైఖనసాన్ని ఇనుమడింపజేస్తూ శ్రీ సూత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా అందించాలని చెప్పేసేసి శతదా సహస్రజ భగవంతుడికి ప్రణామాలు చేస్తూ విఘనస మహర్షి యొక్క జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మంగళం వల్లభారంభ విఘ్నోమి మధ్యమా అస్మదాచార్య పర్యంతా వందే గురు పరంపరా.
తెనాలి పట్టణంలో వేయించేసి ఉన్న శ్రీ రుక్మిణి లచ్చభామాసమైన శ్రీ గోవర్ధన స్వామి వారి ఆలయ ప్రాంగణంలో వేయించేసి ఉన్న శ్రీ విఘ్నసాచార స్వామి వారి యొక్క 65వ వరసంరథోత్సవ కార్యక్రమాన్ని ఈరోజున దిగ్విజయంగా పూజ చేసుకుంటున్నాము. మా పూర్వీకులైనటువంటి తమిరిశ వెంకటాచార్య గారి ద్వారా సంక్రమించిన స్థలంలో, స్వామివారి సంక్రమించిన స్థలంలో వ్యాపార సముదాయం ఉన్న నిర్మాణం జరిగింది. దాని నిమిత్తం మా ఈవో గారైనటువంటి ఎన్విఎన్ మల్లేశ్వరి గారు మా డీసీ గారి దగ్గర నుంచి ఒక చిన్న ఆర్డర్ తీసుకురావడం జరిగింది. ఆ కొట్లపై వచ్చేటువంటి ఆదాయం మీద ఖర్చులతో నిమిత్తం లేకుండా 45% అనే 45% ఆదాయం ఈ తదేరాధన కార్యక్రమాన్ని ఇతరులు కూడా ఆర్డర్ కాపీని తీసుకుని వచ్చినారు. అందువల్ల ఆ కాపీ తీసుకొచ్చిన వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాలన్నీ మన యొక్క వైఘాన సంతలో కూడాను పూనుకొని వైఘాన సేవా సంఘాన్ని అభివృద్ధికి సహకరించాలని కోరుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను. తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ కార్యక్రమం జరిగింది. సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ అర్జీదారుల నుండి అర్జీలను స్వీకరించారు. రెవెన్యూకి సంబంధించి 1, మున్సిపాలిటీకి సంబంధించి 4, సర్వేకి సంబంధించి 1, పోలీస్ కి సంబంధించి 1, మొత్తం 7 అర్జీలు వచ్చినట్లు సబ్ కలెక్టర్ తెలిపారు. వచ్చిన అర్జీలను సంబంధిత అధికారులకు పంపి సత్వరమే పరిష్కరించడం జరుగుతుందని వెల్లడించారు. టీడీపీ నాయకులు జొన్నకుటి నీలాభరం జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈదర రామారావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పట్టణ అత్తిసి బస్టాండ్ వద్ద గల ట్రస్ట్ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేక్ కటింగ్ నిర్వహించి నీలాంబరానికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. టీడీపీ అభ్యున్నతికి జొన్నకుటి నీలాంబరం ఎంతో కృషి చేశారని తెలిపారు. కార్యక్రమంలో ఈదర పూర్ణచంద్, ఈదర శ్రీనివాసరావు, కేసన కోటేశ్వరరావు, పరుచూరి రమ్య, జొన్నకుటి సదా మాధవి, కొండ రమాదేవి, గుమ్మడి భావన పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జొన్నగూటి నీలాంబరం పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఈదర రామారావు చారిటబుల్ ట్రస్ట్ ఆఫీస్ నందు కేక్ కోసి బర్త్డే సంబరాలు చేసుకోవడం జరిగింది. జొన్నగూటి నీలాంబరం ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో, అష్టౌశ్వర్యాలతో, మరెన్నో ఉన్నత పదవులతో నిండు నూరేళ్ళు జీవించాలని, ఆయన ఇట్లానే అందరికీ సహాయ సహకారాలతో వృద్ధి చెందాలని కోరుకుంటూ ఆయనకి ఆర్థిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఆయన ఇంతకుముందు మన తెనాలి టౌన్ ఎస్సీసీఎల్ ప్రెసిడెంట్గా చేసి ఉన్నారు. ఆయన చేసిన సేవలు గుర్తించి వారికి పార్టీలో కూడా మంచి పదవిస్తారని ఆశిస్తూ టీడీపీ నేత నీలాంబరం గారు, జొన్నకుటి నీలాంబరం గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈయన మరి పార్టీలో ఎంతో కీలకమైన నేతగా ఉంటూ ఎంతోమందికి సహాయ సహకారాలు అందించారు. ఈయన ఇలాగే మరి ముందు మరెన్నో సేవా కార్యక్రమాలు అందిస్తూ పార్టీకి వెన్నుదండుగా ఉండాలని కోరుకుంటూ మరొకసారి నీలాంబరం గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. తెనాలి పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత గోవర్ధన స్వామివారి ఆలయంలో ప్రతిష్ఠుడైన వైఖానస మహర్షి జయంతిని శ్రీ వైఖానస సేవా సంఘం తెనాలి వారి ఆధ్వర్యంలో సోమవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని తెనాలిలో ఉదయం స్వామివారికి సుప్రభాత సేవ, అనంతరం విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచన పంచామృత స్నాపన, విశేష అర్చన, కైంకర్యాదులు జరిపారు. ఈ సందర్భంగా లోకహితాన్ని కాంక్షించి నారాయణ హోమం నిర్వహించి సామూహికంగా ఆచార్య స్వామివారి స్తోత్ర పఠనాన్ని జరిపారు. ఉదయం ఆచార్య స్వామివారి ఉత్సవమూర్తిని జింక వాహనంపై ప్రతిష్ఠించి పట్టణంలో రథోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శ్రావణ పూర్ణిమ వికనస మహర్షి వారి జయంతి పర్వదినం పురస్కరించుకొని మన ఈ వికనస ఆచార్యుల యొక్క అందరు సోదర సోదరి మండలు ఈరోజు ఈ కార్యక్రమాన్ని చాలా వైభవపేతంగా మన గోవర్ధన స్వామివారి దేవస్థానంలో జరుగుతున్నది. స్వామివారికి ఈరోజు అభిషేకాలు, తీర్థప్రసాద వినియోగము కార్యక్రమాలు జరిగినాయి. ఈ కార్యక్రమంలో సహకరించిన అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పట్టణంలో వేంచేసి ఉన్నటువంటి గోవర్ధన స్వామివారి యొక్క ఆలయ ప్రాంగణంలో ఉన్న శ్రీ విఘ్నసాచార్య స్వామి వారి యొక్క వార్షిక జయంతి ఉత్సవ కైంకర్యాదులను శ్రీ వైఘాన సేవా సంఘం తెనాలి వారి ఆధ్వర్యంతో పాటుగాని దేవాదాయ శాఖ వారి యొక్క సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఇంతవరకు కూడా స్వామివారికి విశేషమైనటువంటి హోమాది క్రతువులు, అలంకరణాది కైంకర్యాదులు నిర్వహించడం జరిగింది. గ్రామంలో రథోత్సవం కూడా నిర్వహిస్తున్నాము. స్వామివారి యొక్క సన్నిధానంలోనే పండిత సత్కారాలు, అలాగే పండితుల యొక్క ఆశీర్వచనంతో అనేకమైనటువంటి ప్రవచనాది కైంకర్యాదులు కూడా నిర్వహించడం జరుగుతుంది. తదియాది కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమం ద్వారా లోకానికి
అంతా కూడా పరమేశ్వరుని ఆ పరమాత్మ యొక్క సంపూర్ణమైన అనుగ్రహం కలగాలని కాంక్షిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం స్థానికంగా కలకలం రేపింది. స్థానిక ఐతానగర్ క్రిస్టియన్ సమాధులకు ఆనుకుని ఉన్న చెరువులో గుర్తు తెలియని మృతదేహం తేలుతూ కనబడింది. అటుగా వెళుతున్న పాదచారులు ఇచ్చిన సమాచారం మేరకు చెరువు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం మృతుడు ఐతానగర్ కు చెందిన మల్లెల సుబ్బయ్యగా 50 సంవత్సరాలు కలిగిన వ్యక్తిగా గుర్తించారు. స్థానికంగా చెట్లకున్న కొబ్బరికాయలు కోసి విక్రయిస్తాడని సమాచారం. మృతుడు కుమారుడు మోరంపూడి సీసీఎల్ కాఫీ పొడి పరిశ్రమలో కార్మికుడిగా పనిచేస్తున్నట్లు సీఏ వివరాలు తెలిపారు. సుబ్బయ్య మృతికి గల కారణాలు త్వరలో వెల్లడిస్తామని అన్నారు. శవ పంచనామా నిమిత్తం తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కృష్ణా పశ్చిమ డెల్టాకు 8,000 క్యూసెక్ల నీటిని విడుదల చేయాలని కోరుతూ సబ్ కలెక్టర్కు వినతి పత్రం అందజేసిన ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తెనాలి డివిజన్ కమిటీ. ఆగమాలలో వైఖనస ఆగమం శ్రేష్టమైనది, టీటీడీ ఆగమాధ్యాపకులు ఫణికుమార్ వెల్లడి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.